తెలంగాణలో ధరణి సమస్యల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 12:30 సచివాలయంలో ధరణి కమిటీ కూడా సమావేశం కాబోతుంది. సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ఒక డ్రైవ్ ఏదైతే ఉందో దానిని సమీక్షించబోతుంది కమిటీ. ధరణి డ్రైవ్లో అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు. ధరణి డ్రైవ్లో పరిష్కరించిన అప్లికేషన్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద కూడా ఈ కమిటీ సమీక్ష జరపబోతుంది. ముఖ్యంగా ధరణి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో ధరణిలో భూమి కనబడకపోతే గనక ఆందోళన చెందడం లాంటి పరిస్థితులు అనేకం ఎదురవుతూ ఉన్నాయి. ధరణి కూడా ఒక రకంగా తలనొప్పిగా మారింది అనేది చాలామంది వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. బట్ దీనిలో ఉన్న సమస్యలని అధిగమిస్తూ ధరణిని అలాగే కంటిన్యూ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ధరణిని పేరు కూడా మారుస్తాము అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ధరణిలో ఏ ఏ సమస్యలు వస్తున్నాయి, ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరి సమస్యలను ఎదుర్కొన్నారు, ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద స్వయంగా సిఎస్ అలాగే ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 12:30 సమీక్ష జరపబోతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ లక్ష్మి. 12 గంటల ప్రాంతంలో ధరణి కమిటీ సమావేశం కాబోతుంది. ప్రధానంగా ఇప్పటికే చాలా అంశాలను ధరణి కమిటీ మన దఫాలుగా బ్రేకాయి గుర్తించింది. ఎందుకంటే ధరణిలో ఏదైతే గతంలో సూచించిన మాడ్యూల్స్ ఉన్నాయో అందులో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమి మరొకరి పేరు మీదకి అవడం, అదేవిధంగా ధరణిలో ప్రధానంగా పొజిషన్ లో ఉన్న రైతులు కాకుండా ఇతరుల పేరు మీద ఉండడం, ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు పట్ట భూములుగా మారడం, ఇట్లాంటి సమస్యలు ప్రధానంగా గుర్తించారు. ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి 1000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఇప్పటికే ప్రభుత్వం ఆరోపిస్తుంది. ధరణి కమిటీ సర్వే నిమ్మతులతో సహా దాన్ని గుర్తించింది. అయితే ఇప్పటికి ప్రధానంగా ముఖ్యంగా మెయిన్ గా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇష్యూస్ ను ప్రధానంగా ధరణి కమిటీ చూస్తుంది. ఎందుకంటే సాగులో ఉన్నటువంటి రైతులకు కాకుండా ఇతరుల పేర్ల మీద భూములు వచ్చాయి. అయితే వారికి రైతు ఏదైతే రైతుకు పెట్టుబడి సాయం కింద ఇస్తుందో ప్రభుత్వం, అట్లాంటి వారికి తీరడం లేదు. ఇతర వ్యవసాయానికి సంబంధించినటువంటి వారికి సబ్సిడీలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి చేరడం లేదు. ముఖ్యంగా ఫస్ట్ మొదలు ధరణి కమిటీ రైతులకు కోణంలో ఆలోచిస్తుంది, ముందు ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా ధరణి కమిటీకి సూచించారు. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 119 తప్పులను ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించడం జరిగింది. అందులో 179 తప్పులు ధరణిలో, అవును 119 తప్పులను క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయి, చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి అన్నింటినీ గుర్తించారు, క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఇక్కడ డ్రైవ్స్ చేపట్టారు. గతంలో ప్రభుత్వం కూడా దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఏదైతే సాదా బైనామాల ద్వారా తీసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా కొన్నవి కావచ్చు, రిజిస్ట్రేషన్ లో ఏర్పడిన సమస్యలు కావచ్చు, వీటన్నింటినీ పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దానిలో చాలా దాదాపు 2 లక్షల పరీక్షలకు అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటి పరిష్కరించేందుకు ధరణి కమిటీ దాదాపు ఇప్పటికీ 1 లక్ష వరకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, సవరించారు, మాడిఫికేషన్ చేంజ్ చేసి 1 లక్ష వరకు కంప్లైంట్స్ పూర్తయ్యాయి. దాదాపు ఇంకా 76 తప్పులు ఏవైతే తక్షణ పరిష్కారం చేయాల్సి ఉందో వాటిపై వేగిరం చేశారు. అయితే ఇప్పటి వరకు ధరణి కమిటీ అధ్యయనం చేసి ఏదైతే ధరణి పోర్టల్ లో ఎదుర్కొన్న సమస్యలను మార్చేసి భూమాత పోర్టల్ గా మార్చాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అది మెన్షన్ చేయడం జరిగింది, భూమాత పోర్టల్ గా మార్చుతామని చెప్పింది. మెరుగైన సేవలు అందించేందుకు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మెరుగైన సేవలు అందించేందుకు ఇంతకుముందు ధరణిలో ఉన్నటువంటి ఆప్షన్స్ లో కొన్ని ఇటు కొనుగోలుదారు కానీ అమ్మకందారు కానీ ఆ ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు ముందు డైరెక్ట్ కలెక్టర్ ఆప్షన్ ఉండేది, ఆ తహసీల్దారులు ఎవరో లేకు ఉండేది. అయితే ఏదైనా సమస్య తలెత్తే డైరెక్ట్ సీసీఎల్ఏకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి.
సాధారణంగా రైతు కింది స్థాయిలో మండల స్థాయిలో కొనుగోలు చేసిన భూమికి హైదరాబాద్ సిసిఎల్ స్థాయికి వచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ సవరించుకోండి ఇట్లాంటి చేసుకుంటుంది, అది ఆర్థిక భారం, సమయం వృధా, అదేవిధంగా వారికి అది భారంగానే చెప్పవచ్చు. అట్లాంటి సమస్యలు ఎదురన్న కాకుండా కింది స్థాయిలోనే మండల స్థాయిలోనే గతంలో ఏదైతే రెవెన్యూ వ్యవస్థ మండల స్థాయిలో పరిష్కారం అయ్యేదో అదేవిధంగా ఇటు విఆర్ఓ వ్యవస్థ ఉండేది గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇట్లాంటి కింది స్థాయిలో ఎవరైతే భూమి కొనుగోలుదారు వాస్తవదారులు ఉంటారో ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఆ ధరణి కమిటీ క్షేత్రాలు పరిశీలించి ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఈరోజు కేబినెట్ ముందు మాత్రం ధరణి ప్రధానంగా ఏ అంశాలు అయితే గుర్తించో ఆ అంశాలన్నింటినీ కేబినెట్ ముందు ఉంచనుంది. నిజంగా దీని మీద ఒక త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుని ధరణిలో ఉన్న సమస్యలను కనుక పరిష్కరిస్తే ఇది ఒక మంచి ధరణి అనేది తెలంగాణకి ఒక తలమానికంగానే కాదు దాదాపుగా అందరు రైతులకు కానీ లేదంటే భూమి ఉన్న అందరికి కూడా అతిపెద్ద ఊరటగా చూడొచ్చా? ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టుగా ఇది చాలా మందికి ఇబ్బందికర పరిణామం ఉంది. చాలా మంది అప్లికేషన్స్ వస్తేనే ధరణి కమిటీ సభ్యులే అవద్దైన పరిస్థితులు ఎన్నుకున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా ఉంది. తర్వాత ముఖ్యంగా రైతులకు సబ్సిడీలో కానీ ఇటు పెట్టుబడి సాయం కానీ వీటిపైన ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రధానంగా ఇటు ధరణి కమిటీతో పాటు ఏదైతే పెట్టుబడి సాయం రైతు భరోసా కింద ఎకరానికి 15 చొప్పున ప్రభుత్వం అందిస్తుందో అందులో కొంత అన్యాక్రాంతమైన భూములకు కూడా ఎదుగుతుంది. అంటే నిజమైన రైతులకు కాకుండా ఎవరైతే రాళ్ళు రాపలు ఇతర ఏదైతే నిషేధ భూములు ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేరు మీద, వారికి అక్రమంగా ఇది పెట్టుబడి సాయం వారి అకౌంట్ లోకి వెళ్తుంది. అది వేల కోట్లలో ఇప్పటికే వెళ్ళినట్టు గుర్తించారు. ఇది కూడా ధరణి కమిటీ గుర్తించిన నేపథ్యంలో ఇది కూడా ఈ రిపోర్ట్ కూడా ధరణి కమిటీ త్వరగా ఇస్తే ఎంత మేరకు నిషేధిత భూములు గుర్తించి ఈ పెట్టుబడి సాయం ఇచ్చేది కూడా తగ్గుతుంది. వాస్తవ ఎవరు ఉన్నారు ఎవరైతే ఏదైతే భూములు ఉన్నాయో నిషేధిత భూములు ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగా 119 సమస్యలను పరిష్కరించడంతో పాటుగా శ్రీకాంత్ ఒక విషయం అంటే ఇది సోమేష్ కుమార్ తీసుకొచ్చిన ఆయన నుంచి పుట్టిన ధరణి పోర్టల్ అని అనేక రకాల ఆరోపణలు కూడా గతంలో ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇందులో సమస్యలను పరిష్కరించడం వరకు ఓకే, బట్ సమస్యలు క్రియేట్ చేసిన వాళ్ళు ఇందులో జరిగిన అవకతవకలు వాంటెడ్లీ చేసిన గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి దాని మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునేలాంటి పరిస్థితులు ఉంటాయా? ఎగ్జాక్ట్లీ, ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు దాదాపు ధరణి కమిటీ ఫస్ట్ ఇందులో సమస్యలు గుర్తించాలని చెప్పారు. ఎందుకంటే తక్షణ పరిష్కారం, బెనిఫిషియరీస్ ఇబ్బంది పడద్దు అనేది ప్రభుత్వ ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి ఎవరైతే గత ప్రభుత్వంలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడవాలి. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ బిజినెస్ చేసేవారు, అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసిన వారు, ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వేల ఎకరాల్లో భూములు అక్రమంగా నిషేధ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సర్వే నెంబర్లతో సహా ధరణి కమిటీ వెల్లడించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం సీరియస్ గానే పరిగణిస్తుంది. తర్వాత కాలంలో దీనిపై చర్యలు ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.